కాకినాడ జిల్లా తుని మాజీ మంత్రి యనమల కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాంలో కోట్ల సంపాదనకు పడగలెట్టారు. రాష్ట్ర సహజ సంపదను దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫేక్ పింఛన్లు సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి అదేవిధంగా వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు కానీ కోట్ల సంపాదనకి పడగెత్తాడు. కోట్లు సంపాదించడంతో పాటు అధికారంలో అకృత్యాలు కానీ భూ కబ్జాలు కానీ మొత్తం రాష్ట్ర సహజ సంపదనందరూ కూడా దోచుకున్నటువంటి వాళ్ళలో ప్రధాన ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి రాష్ట్రానికి అపకీర్తి తెచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున రాష్ట్ర సంపదను కోల్పోవడమే కాకుండా రాష్ట్ర పరువును కూడా కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. సో అవి భరాయించలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఎలక్షన్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి గుణపాఠం చెప్పారు. గుణపాఠం చెప్పడంలో కూడా నువ్వు అపోజిషన్లో ఉండటానికి కూడా తగవు అనేటువంటి రీతిలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో ఒక విధమైనటువంటి ఒక విజన్తో డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అటు అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను కూడా రెండింటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు, అంతా మేమున్నప్పుడే చాలా ఘనకార్యాలు చేశాం అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నాను. సరే, ప్రజలకు తెలుసు ఈనాడు ఏ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో ఇచ్చినాయి కానీ అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయో ప్రజలకు కూడా తెలుసు. అదేవిధంగా ప్రజలకే కాకుండా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ రాష్ట్రం యొక్క పరువు కాపాడినటువంటి కూటమి ప్రభుత్వానికి సహకారంతో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అంతే, జగన్ ప్రభుత్వంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు జరగలేదో జగన్ చూసి ఇన్వెస్టర్స్ అంతా కూడా ఇక్కడి నుంచి పారిపోయారు వెనక్కి. జగన్ పోయిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ముందుకు వస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎక్కడ బాగుపడిపోతుందో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్స్ను కూడా భయపెట్టే విధంగా అతను స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. రాష్ట్రం అన్ని రంగాల్లో బాగుపడాలంటే, మనకుండేటువంటి ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పూర్తిగా రావాలి. అది ఐటీ రంగంలో వస్తాయా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వస్తాయా, లేకపోతే మన వేరే రంగాల్లో వస్తాయా అనేటువంటి, టూరిజంలో వస్తాయా అనేటువంటి కాకుండా అన్ని రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తున వస్తే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, అంటే ప్రతి వ్యక్తుల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. అందుచేత భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కూడా పోడ్చలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు మనకు ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కొన్ని గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఒకటే, ఇటు అభివృద్ధి జరగాలి,
అటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలి, అదేవిధంగా వెల్ఫేర్ కూడా జరగాలి. అంచేత మన వెల్ఫేర్ స్టేట్ కాబట్టి వెల్ఫేర్ కూడా జరగవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో వెల్ఫేర్కి తగినటువంటి ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నాం. ఈనాడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే అన్నా క్యాంటీన్ విమర్శిస్తాడు, అదేవిధంగా ఈనాడు పెన్షన్స్ 4,000 చేస్తే 4,000 చేసిన పెన్షన్ విమర్శిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఫేక్ పెన్షన్స్, ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళకు కూడా, వాళ్ళ మనుషులు అనుకున్నటువంటి వాళ్ళకి, ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా ఓ పెన్షన్లు ఇచ్చేశారు. ఇంకా హౌసింగ్లో అయితే ఇంత అంత అవినీతి కాదు, భూములు అయితే కబ్జా చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర సంపదను కబ్జా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఈనాడు కూటమి ప్రభుత్వంలో కోలుకునే విధంగా చూస్తూ ఉంటే, కోలుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రోడ్డు ఎక్కి ఆ కార్యక్రమం అవ్వలేదు, ఈ కార్యక్రమం అవ్వలేదు, ఈ రేట్లు పెంచారు, ఆ రేట్లు పెంచారు అనేటువంటి రీతిలో ఒక తప్పుడు ప్రచారంతో మళ్ళీ తన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇదే సందర్భంలో చూస్తే అప్పుడు ఈయన చేసినటువంటి అవినీతి, ఈయన చేసినటువంటి కబ్జాలు, తర్వాత ఈయన అధికారంలో లేకపోయినప్పుడు కూడా వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అడ్డుపెట్టుకుని 100,000,000,000 సంపాదించడం, ఆ రోజున ఆ విధంగా భ్రష్ట్ పెట్టిస్తే ఈ రోజున మళ్ళీ రీసెంట్గా ఈ మధ్యన చూస్తూ ఉన్నాం. ఫ్యామిలీ ఇష్యూ, ఏదైతే అప్పనంగా సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆస్తులు పంపిణీలో మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, అటు తల్లికి అన్యాయం చేయడం, అదేవిధంగా చెల్లెలికి అన్యాయం చేయడం, బాబాయిని మర్డర్ చేయడం, మర్డర్ చేయించడం, ఇటువంటివన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తున్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉంటాడా అనేటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ని కూడా బయటికి తీసుకొచ్చి, కొన్ని సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బు కూడా కాదు, అది ప్రజల ఆస్తిని దోచేసి ఉన్నటువంటి డబ్బు సంపాదనని పంపిణీకి నేను పైసా కూడా ఇవ్వను చెల్లికి అనేటువంటి రీతిలో చెల్లిని మోసం చేస్తున్నాడు, తల్లిని మోసం చేశాడు, బాబాయిని కూడా ఇప్పటికే మర్డర్ కూడా చేయించాడు అనేటువంటి కథలు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే తన కుటుంబం వల్ల రాష్ట్రానికి అటు అధికారంలో ఉన్నప్పుడు చెడ్డ పేరు వచ్చింది, ఇప్పుడు ఇటు అధికారంలో లేనప్పుడు కూడా మళ్ళీ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నాలే జగన్మోహన్ రెడ్డి పార్టీ చూస్తున్నారు. అందుకని నేను చెప్పాను చాలాసార్లు, వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఇప్పుడు పారిపోయేటట్టు ఉన్నారు వాళ్ళ నాయకులు అందరూ కూడా. ఇంచేదంటే ఒక మండుతున్న ఇల్లు లాంటిది జగన్మోహన్ రెడ్డి హౌస్, ఆయన పార్టీ కూడా ఒక మండుతున్నటువంటి ఇల్లు లాంటిది, దాంట్లో ఎవరు దూకితే వాళ్ళు మాడిపోతారనేటు భయం పట్టుకుంది అందరికీ, వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ. అంచేత వేరే ఎత్తుక్కుంటూ ఉన్నారు పార్టీని వదిలేసి పోవాలనేటువంటి ఉద్దేశంతో.